పాల్గొన్నటువంటి వేదికమైన పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ తరుణ్చుక్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షురాలు గౌరవనీయుల పెద్దలు శ్రీమతి డికే అన్న గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ శ్రీ లక్ష్మణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ పి మురళీధరరావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనసభపక్ష నాయకులు ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు శ్రీ స్వామిగౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీ ప్రదీప్ కుమార్ గారు, కుమార్ బంగారు శృతి గారు, ప్రాంత సంఘటన మంత్రి శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, రాష్ట్ర పదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులకు, జిల్లా ఇన్ఛార్జ్లకు, జిల్లా సహ ఇన్ఛార్జ్లకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోవిడ్ మహమ్మారి ఇంకా ప్రబలుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పార్టీ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ ఆపకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే అన్ని జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈరోజు ఈ వీడియో వర్చువల్ ద్వారా నాయకులంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు, సమావేశంలో పాల్గొంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారికి ఉన్న వసతిని బట్టి వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. రెస్ట్ తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, రెస్ట్ తీసుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. వాళ్ళ కరోనా మహమ్మారి మొదటి వేవ్లో కూడా ప్రపంచమంతా అతలకూతం అవుతుంటే మన పేద ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంట్లో కూర్చోలేదు. మోడీ గారికి ఒక విశ్వాస నమ్మకం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రుడువికి కానీ మీరు క్షేమంగా ఉండండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, తద్వారా మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోండి, దాంతో పాటు ఈ దేశ ప్రజలను కాపాడే ప్రయత్నం చేయండి, ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి కూడా ఆకలితో అలమటించకుండా కాపాడే ప్రయత్నం చేయని మన పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన తర్వాత, మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పిలుపునిచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవా సంఘటన పేరుతో సేవా దృక్పథంతో అనేక మంది ప్రజలను కాపాడే ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేదు. గ్రాసరీస్ ఇచ్చినాం, ఫుడ్ ఇచ్చినాం, పీపీ కిట్స్ ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, మందు గోళీలు ఇచ్చినాం, చివరకు కాళ్లకు చెప్పులు కూడా ఇచ్చి అలా ఈ దేశ ప్రజలను కాపాడే ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ రూమ్ ఎక్కి అందు కనీస సేవ చేసే కార్యక్రమం చేయలే. ఏ పార్టీ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో రెస్ట్ తీసుకోరు తప్ప ఈ ప్రజలను కాపాడాలి, పేద ప్రజలను కాపాడాలి ఆలోచన ఏ పార్టీకి రాలే. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ఇలా కోవిడ్ మహమ్మారి ప్రభుత్వం కూడా ఇబ్బంది వస్తుంది తెలిసినప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు ఇలా సేవా దృక్పథంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కాపాడే ఘనత భారతీయ జనతా పార్టీ. సేవ చేసే క్రమంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మెడలో కడగలేదు, చేతిలో తినలేదు, భారత్ మాతాకి జయలే,
बीजेपी जिंदाबाद अल मोदी गार नायकत् भक्ति केवल सेवा सेवेश सेवा कार्यक्रम में अनेक मंदिर भारतीय जनता पार्टी कार्यकर्ता भारतीय जनता पार्टी नायक प्राणा को विषयानी सारी गुर्त अवसर इला प्रजा अपील सेवा संघटन पेर तो मोदी वेव लाई मोदी महामारी विषय में यानी सैकंड वेव लाई ये पार्टी नायक गड़प दुकीा परर प्राथा वा सेवे प्रयत्न चेसा मिम्मेल का प्रयत्न चेसा सारी आलोचा अवसर हुई केवल भारतीय जनता पार्टी कार्यकर्ता प्राणाल तेगे सेवे प्रयत्न चशार निजाई सेवे क्रम असूल पाँच भारतीय जनता पार्टी कार्यकर्ता नायक इला वाल आत्म शांति चकूर्चाल देश त्यागम चेसो तक त्याग हृदय मैं मैं मत कुटाल अंदर विषयानी सदर्भंग सीवे कार्यकर्ता भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ हृदयपूर्वक कृतज्ञता कार्यकर्ता अड़गे इला रेडव महामारी सैकंड वेव इला भारतीय जनता पार्टी कार्यकर्ता मन प्रियतम प्रधान नरेंद्र मोदी गार पी मेरे को मन जातीय अध्यक्ष नंदगारी पील मेरे को इला अनेक सेवा कार्यक्रम सैकंड वेव चाल मंदिर भारतीय जनता पार्टी कार्यकर्ता प्राण को अनेक मंद जिला अध्यक्ष सेवे कार्यक्रम में आस्पति पाल अनेक मंद कार्यकर्ता आस्पति पाली इक प्राणा तेगे सेवा कार्यक्रम सेवा संघटन सैकंड फेज अनेक कार्यक्रम घनता भारतीय जनता पार्टी दी कफूर्ति मन प्रेत प्रधान नरेंद्र मोदी गार मोदी वेव देश प्रजन का प्रपंचा के स्फूर्ति सैकंड वेव इला भारत देश में चाल तीव्रपड़ దేశమంతా ఎదురుస్తున్నది సెకండ్ వేవ్ చాలా తీవ్రమంది భారతదేశంలో ఈ దేశ ప్రజలను మోడీ ఏ విధంగా కాపాడగలుగుతారు అన్నది ఆశ్చర్యాన్ని వెలుగుతో సందర్భంలో ఇలా ప్రతి రోజు 18 గంటల పాటు కేవలం సెకండ్ వేవ్ ద్వారా ఈ దేశ ప్రజలను కాపాడగ తపనతోని ఒక ఆలోచనతోని ఒక ప్రణాళికబద్ధంగా ఈ దేశ ప్రజలను కాపాడ ఘనత వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఆశ్చర్యం వెలుగుతున్నారు దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచమంతా ఆశ్చర్యం వెలుగుతున్నారు. ఇవాళ అనేక పార్టీలు అనేక విమర్శలు చేసేటప్పుడు కూడా దేన్ని పట్టించుకోకుండా ఈ దేశ ప్రజలను కాపాడాలి. విమర్శలు రాజకీయాలు మన ముఖ్యం కాదు, ఒక బాధ్యతాయుతను పదవిలో ఉన్నాను, ప్రజల బాధ్యతల పేపర్ మనకు కాబట్టి దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఇవాళ అన్ని పట్టించుకోకుండా ఈ దేశ ప్రజలను కాపాడాలి ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది. ఆక్సిజన్ విషయాలు కానీ ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఫ్లైట్ల ద్వారా గానీ విమాన ద్వారా గానీ రైల్వే ద్వారా గానీ అనేక విషయాల్లో ఇవాళ అనేక అవసరాలు తీర్చే ప్రయత్నం శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిందంటే ఒక్కసారి రాజకీయ అవసరం ఉంది. ఇక మున్నటి కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీపావళి వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో దీపావళి వరకు కూడా ప్రతి వ్యక్తికి ఇవాళ 5 కిలోల రేషన్ బియ్యం ఇచ్చినటువంటి పథకాన్ని ఈరోజు దీపావళి వరకు కూడా పొడిగించిన ఘనత వాళ్ళు నరేంద్ర మోడీ గారి అటువంటి ఆలోచన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా వ్యాక్సిన్ విషయంలో గతంలో మొదటిసారి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. మున్నటి ఉన్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఆ పథకాన్ని ప్రారంభించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. వాళ్ళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడదని ఉద్దేశంతో లాక్డౌన్ సందర్భం గాని కోవిడ్ వల్ల గాని ఇబ్బంది పడుతున్న భావించి దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఇలా వ్యాక్సిన్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి అటువంటి విషయాన్ని అటువంటి పథకాన్ని ప్రారంభించి దేశ ప్రజలను కాపాడాలన్నటువంటి ఆలోచన వ్యక్తి ప్రేత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇలా దేశ వ్యాప్తంగా ఈ విధంగా మన ప్రియతమ నాయకులు వివరిస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు వాస్తవ పరిస్థితి గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడంలో నిర్లక్ష్యం వచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రేషన్ షాపుల దగ్గర కనీసం మోడీ గారి ఫోటో లేకుండా కేవలం కేసీఆర్ గారి ఫోటో పెట్టి వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాన్ని నిర్లక్ష్యం కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పథకంగా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, కేంద్రం ఇచ్చే బియ్యం విషయంలో ఇలా రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు ఎందుకు వివరించలేకపోతుండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చేదంతా కేంద్రం ఇచ్చేదంతా ఒక్కసారి స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది.
రేఖ శాంత గారి ఫోటో మంత్రులు ఎమ్మెల్యే పంపించారా మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు. కేవలం రేషన్ విషయాలు గారు వ్యాక్సిన్ విషయాలు కూడా ఇలా ఇచ్చేది ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా వ్యాక్సిన్ సెంటర్ దగ్గర కూడా ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఏదో చేసినట్టు ఏదో ఉద్ధరించినట్టు ఇవాళ కనీసం మోదీ గారు పేరు చెప్పకుండా మోదీ గారు ఫోటో లేకుండా మళ్ళా తెలంగాణ ప్రజలను అయోమయం గురి చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. స్వచ్ఛమైన రాష్ట్ర ముఖ్యమంత్రి 2500 కోట్లు ఇలా వ్యాక్సిన్ కు కేటాయిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ కేంద్రమే ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళ 2500 కోట్లను దేనికి ఉపయోగిస్తాడు, దేనికోసం వినియోగిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన అవసరం ఉంది. చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మోడీ గారి ఫోటో పెట్టకపోవడం కారణం ఏందో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన అవసరం ఉంది. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా ఒక బాధ్యత ఇతర పదవులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా వ్యాక్సిన్ వేసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడండి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పి కనీస పిలుపునివ్వడే దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్య దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. కనీసం ఇప్పటివరకు ప్రజలకు కూడా చైతన్యం కలిగి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభుత్వం ప్రజలకు ఆలోచన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడని మూర్ఖత్వ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. 18 సంవత్సరాలు దాటిన యువకులందరికీ యువతి యువకులందరూ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇలా మోడీగా ప్రారంభిస్తే కనీసం 2 రోజుల పాటు దీన్ని కాలయాపన చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకపోయినా కూడా జిల్లాల వారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పర్శించిన తర్వాత మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా 2500 కోట్లు ఇలా కేటాయిస్తున్నావు, వాళ్ళ కనీసం ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా ఇలా వ్యాక్సినేషన్ సెంటర్లలో సిబ్బందికి ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నర్సులు లేరు, మెడికల్ సిబ్బంది లేరు, డాక్టర్స్ లేరు. ఇలా మోడీ గారి సంకల్పం ఒకటి, ఒక ద్రోహ సంకల్పంతో దేశ ప్రజలను కాపాడే దోషం దీన్ని డిసెంబర్ వరకు పూర్తి స్థాయిలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి మోడీ గారు ఒక ద్రోహ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో నిర్ణయాన్ని ప్రకటిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. దీనికి కారణం సిబ్బంది లేకపోవడమే. ఇలా 2500 కోట్లు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి ఇంటికి ఆర్థిక భారం అయితే లేదు, ఫ్రీ వ్యాక్సిన్ కేంద్రమే ఇస్తున్నది. మరి కనీసం 2500 కోట్లతో కనీసం ఒక 50% 25% గత నిధులు కేటాయిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ కానీ మెడికల్ సిబ్బంది కానీ నర్సులు కానీ వాళ్ళను పర్మనెంట్ గా రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. దాని విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించాడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షేమంగా ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. అటువంటి దుర్మార్గ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సహోదరం. ఎందుకంటే నీ ఇంకా దుర్మార్గం ఇంకోటి కాదు, కేవలం ఎన్నికలు వస్తున్నాయంటే జిమ్మికులు చేస్తాడు. నిన్నగాక మనం చూసినాం, మనం దళిత అభ్యర్థి కోసం సమావేశం ఏర్పాటు చేసాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, భారతీయ జనతా పార్టీ సమావేశంలో పాల్గొనడం గొప్పము తప్పు కాదు. ఎందుకంటే పాల్గొన్న వారందరూ ఏమి సాధించారో చెప్పాల్సిన అవసరం ఉంది. 2 పదవి బాధ్యత చేపట్టే సందర్భంలో ఉద్యమ సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమకారిగా చలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాలు, కనీసం తెలంగాణ రాష్ట్రంలో 5% మంది దళితులు కూడా 3 ఎకరాలు ఇవ్వలేని దుర్మార్గ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో చలాలు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవడానికి మాత్రం 1000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అసలు దళితులు ఏం పాపం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దళితుడు ముఖ్యమంత్రి ఏంటన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నరుక్కుంటున్నాడు, కేటీఆర్ అబద్ధాలు తల నరుక్కుంటారు తప్ప అబద్ధాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఏ విధంగా దళిత సమాజాన్ని మోసం చేసినో ఒక్కసారి తెలంగాణ దళిత మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా కనీసం ముఖ్యమంత్రి కాదు కదా, ఉప ముఖ్యమంత్రుల వ్యక్తులు కూడా అవినీతి పేరుతో వాళ్ళని దించేసారి దుర్మార్గపు ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అత్యంత అవినీతి పోదు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అవినీతి పనులు, ఆయన కుటుంబ అవినీతి పనులు, ఆయన పూర్తి మంత్రివర్గం అవినీతి పనులు అయితే కేవలం దళితులైనటువంటి సమైక్య వర్గాన్ని అణిచివేసే విధంగా ఇవాళ వాళ్ళని ఉప ముఖ్యమంత్రి పదవి దక్కకుండా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టిస్తున్నారు, మరి దానికి ఆ గడ్డంకులు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
నీకెవరు తెచ్చున్నారు? అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రారంభించడంలో నువ్వు ఎందుకు నిర్లక్ష్యం అవుతున్నావో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. దేనికోసం నిర్లక్ష్యం అవుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి? రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి గ్రాని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ఏ నాయకుడు గాని ఏ ముఖ్యమంత్రి గాని ఇలా అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి వర్ధంతికి రాని ముఖ్యమంత్రి ఎవ్వలేరు, కేవలం ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇవాళ దళిత సంఘం నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. దేనికోసం ప్రశ్నిస్తలేరు? ఆత్మవిమర్శ చేసుకోండి ఒక్కసారి. వాళ్ళ కనీసము దళితుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు మొన్నటి ఎప్పటి నుంచో మొన్నటి వరకు కూడా మరి అమ్మ దళిత మహిళ పోలీసులు విచక్షణాయుతంగా కొడుకు ముందే తల్లిని కొట్టిదంటే ఆ కొడుకు విలువలు రాడుతున్నాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మంగా చేసుకోవాలి. దళితులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదు. ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నట ఇవాళ దళితుల మీద దాడులు తీవ్రమవుతున్నాయి. దళితుల భూములు లాక్కుంటున్నారు, దళితుల మీద దాడి చేస్తున్నాయి, దళిత మహిళల మీద దాడి చేస్తున్నాయి. ఏ ఒక్క సంఘటన మీద కనీసం ఇప్పటి వరకు విచారణ జరిపిన దాఖలాలు, ఏ ఒక్క అధికారి మీద చర్య తీసుకున్న దాఖలాలు, చర్యల పేరుతోని ఎవరైతే దళితుల మీద దాడులు చేశారో వాళ్ళను బదిలీల పేరుతోని ఉన్నత పోస్టింగ్ ఇచ్చి ముఖ్యమైన పోస్టులు నియమించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. వాళ్ళ ఇంటికి పొక్కొక్కరు 10 లక్షలు ఇస్తాడ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ వాళ్ళ కళ్ళ బొల్లి మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి, నీ మాయ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పేద ప్రజల చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు, దానికి అడ్డంకు లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దాంతో పాటు అభివృద్ధి రాజ్యమైతే ఉన్నది, మాయమాటలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణా జలాల విషయంలో ఇంత మూర్ఖత్వం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, అబద్ధాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కృష్ణా నది మీద అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదట. నేను ఒక లేఖ రాసిండు, ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు, ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడబడుకొని రెండు రాష్ట్రాల మధ్య వాళ్లకు అవకాశం ఉన్నప్పుడు, వాళ్లకు అవసరమైనప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి రెండు రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఇలా మళ్ళీ ఒకసారి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం ఇలా వివరిస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గాని ఆ రాష్ట్ర ప్రజలు గాని మర్చిపోరన్న విషయాన్ని ఒక్కసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి నేను డిమాండ్ చేసిన, హైదరాబాద్ ఢిల్లీలో కూడా డిమాండ్ చేసిన నేను, అసలు మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతం 68% ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఆ రేషియో ప్రకారము 575 టీఎంసీలు రావాల్సి ఉండగా ఇలా మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నప్పుడు కేవలము 575 టీఎంసీల కోసం డిమాండ్ చేయకపోవడమే కాకుండా 299 టీఎంసీల కోసమే అగ్రిమెంట్ లో సంతకం పెట్టినటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సమావేశం వాట ఆ రోజునే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీల నీరు దాస్తున్నప్పుడు కూడా ఇలా నీ నిర్లక్ష్యం వల్ల, నీ కాంప్రమైజ్ పాలిటిక్స్ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేవలం 299 టీఎంసీలే వచ్చిన విషయం వాస్తవం కదా? దీనికి బాధ్యుడు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసి డిమాండ్ చేస్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీని తప్పు ముఖ్యమంత్రి నిన్నకు నిన్న లేఖ రాసిండు. నిన్నేమంటారు? 50-50 అట. 50-50 అంటే 470 టీఎంసీలు, 450 టీఎంసీలు అట. అప్పుడేమో 299 టీఎంసీలే మాకు రావాలని చెప్పి అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి అపక్ష కౌన్సిల్ సమావేశంలో. ఈ రోజేమో 50-50 అంటున్నాడు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో 575 టీఎంసీలు రావాలి తెలంగాణకు అంటున్నాడు. వాస్తవానికి రావాల్సిందేమో 575 టీఎంసీలు,
మొదటిసారి అపెక్స్ కౌన్సిల్ మాత్రం 299 టీఎంసీ అగ్రిమెంట్ చేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మాత్రం 50-50 450 టీఎంసీ అంటున్నాడు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవడో ఒక్కసారి ఆలోచండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు నేర కాచి తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. నీ వ్యవహారం నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తావు. 5 రూపాయలు టీఎంసీలు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి, నీ నిర్లక్ష్యం వలనే ఈ రోజు 299 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. దీనికి కారణం ఒక్కసారి గుర్తించాలి. ఇన్ని రోజుల కాను తప్పు గుర్తించేది, ఇన్ని రోజుల కాను తెలంగాణ వాస్తవాలు గ్రహించేది. ఏమో పాడు ముఖ్యమంత్రి బాధ్యతలపేపింది క్షమాపణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పున్నారు. అందుకే క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నిజంగా నీకేమన్నా ఆత్మ ఉంటే, నీకేమన్నా ఆరాధన ఉంటే, నీకు సంస్కారం ఉంటే, నిజంగా నీలో నిజాతి ఉంటే వెంటనే నేను ఆ రోజు ఒప్పందం ఇచ్చే తప్పు చేస్తా. 575 టీఎంసీలు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి, కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అగ్రిమెంట్ లో సంతకం పెట్టినా, ఒప్పందం సంతకం పెట్టినా నేను తప్పు చేస్తా చెప్పి ఇప్పటికైనా ఏమైనా నిజాతి ఉంటే, నీకు సంస్కారం ఉంటే వెంటనే తెలంగాణ ప్రజలకు ముక్కు నీరు కాచి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నది. లేక అతను కేటాని పోదా చేస్తారు అప్పటికౌన్సిల్ సభవచ్చని అక్కడ గౌరవ మంత్రి వర్యులు గజేంద్ర సింగ్ షెగావత్ గారు న్యాయపరంగా 2 రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగదని చెప్పి భావించి అప్పెస్ కౌన్సిల్ సమావేశాలు పడిస్తే అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం సేఫ్ గా జరగడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసే గడువు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 203 జీవోను వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళ నేను లేఖ రాసిన తర్వాత, భారతీయ జనతా పార్టీ లేఖ రాసిన తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించి దాన్ని ఆపినటువంటి విషయం ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. నేను లేఖ రాసిన తర్వాత 2 రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సోమికి వచ్చి తప్పటి పరిస్థితుల్లో మళ్ళీ లేఖ రాసాడు. 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదాయించాడు. ఇప్పుడు నిన్న తిన్నా తేరుకొని అక్కడ అక్రమ ప్రాజెక్టు నిర్వహించి కడుతున్నాడ, దాన్ని అడ్డుకొని తిడుతున్నాడ. కట్టేది కట్టిన తర్వాత కడుతున్నప్పుడు కూడా 2 సంవత్సరాలు కాలేపడి వచ్చి ఇప్పుడు స్వయంలోకి వచ్చి ఇప్పుడు ఈ పోటీ కాదు మొనగలాడుకుంటాడట. ఇన్ని రోజులు బాధ్యతాయుతంగా వివరించకపోవడం అనేది నీ వ్యవహార శైలి ద్వారా స్పష్టమైన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర మంత్రి ఒప్పుకోవాలి. ఒప్పుకో తీరాలి వాళ్ళ ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నావు, ఇన్ని రోజులు వచ్చుకోవాలి. అక్కడ ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించడానికి నీ నిర్లక్ష్యం కాదా, నీ రూపాయికో రూపాయి కాదా ఒక్కసారి గుర్తుకోవాలి. ఫంక్షన్ అయిపోయి రాయలసీమను ఎత్తలాసీమగా మారుస్తా తప్పలేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, తెలంగాణ ప్రజలకు మోసం చేస్తూ ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికలు నేని హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పోతే ఓడిపోతని చెప్పి నీకు అభ్యర్థి దొరకలేదు కాబట్టి మరొక్కసారి ప్రాంతీయ విద్వేష తగ్గించి తెలంగాణ వాదాన్ని ముందు ముందు తీసుకొచ్చి ఎలా పోలీస్ బందోబస్తు పెట్టాలి. కానీ తెలంగాణ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించే ప్రాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఉంచాలి. నిన్ను లక్ష్యం లే కదా ఇలా అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేది. వాళ్ళ కడుతురు అంటే నువ్వు చేతగాని వాని చేతన వస్తువుల విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఎన్ని కుట్రలు ఉన్నా ఎన్ని కుట్రలు ఉన్నా హుజూరాబాద్ లో గెలిచేది భారతీయ జనతా పార్టీ, హుజూరాబాద్ గెలిచేది ఇతర రాజేంద్ర గారు తప్ప. నువ్వు ఎన్ని కోర్టు ఖర్చు పెట్టినా, పెట్టు దండాలు పెట్టినా, వంగి వంగి దండాలు పెట్టినా, నువ్వు ఎన్ని కోర్టు ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని కోర్టు పంచినా కూడా నిన్ను హుజూరాబాద్ ప్రజలు నిన్ను స్వాగతించారు, నీకు డిపాజిట్ దక్కని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అధికార పార్టీకే హుజూరాబాద్ లో అభ్యర్థి కరువాడు, హుజూరాబాద్ అభ్యర్థి కరువాడు, అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఏ అభ్యర్థి ముందుకొస్తలేదు, ఎందుకంటే ఏ సర్వే చేసినా, ప్రభుత్వ సర్వే చేసినా, ప్రైవేట్ సర్వే చేసినా, పార్టీలో సర్వే చేసినా, వ్యక్తిగత సర్వే చేసినా కూడా అన్నిట్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ గెలుపు సునాయాసమైపోతున్నది, ఈజీగా గెలవబోతున్నది. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, నాయకులు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలందరూ ఐక్యతగా ఉన్నారు, సంఘటిత శక్తిగా ఉన్నారు. మరొకసారి తెలంగాణ వాదాన్ని వినిపిద్దా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెరుగుపరుద్దామని చెప్పి హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతుల విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులు బెదిరిస్తున్నారు, అధికార యంత్రాన్ని దుర్యోగం చేస్తున్నారు.
वाल पार्टी ना टीआरएस पार्टी नापने टीआरएस पार्टी को प्रयत्न चेस्ट इंतकंत सिग्गुचाटि कोडगाने विषयानी भारतीय जनता पार्टी के लिए మేము అహంకారంతో చెప్తలేం, ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాం. మేము మాకు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేసే అవసరం ఉంది. దుబ్బాకలో గెలిచాం, ఉత్సాహంగా పనిచేసినాం. జేఎస్ఎంసీలో గెలిచినాం, నాగార్జునసాగర్ లో గుణపాఠం తెచ్చుకున్నాం. మనం రాష్ట్ర తప్పేదని తెచ్చుకున్నాం, మనం కార్పొరేట్ చెల్లికలో తప్పేదని తెచ్చుకున్నాం. ఆ తప్పిదాలను తెలుసుకున్నాం కనుకనే ఇప్పుడు విశ్వాసంతో, ఆత్మ విశ్వాసంతో, భక్తితో ఇలా హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో దీప్తమైన దృఢ విశ్వాసంతో ఎలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా కాచాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఇలా హుజూరాబాద్ తరుతుల విషయాన్ని స్వచ్ఛందంగా వెళ్లి సేవ చేయడానికి, తెలంగాణ తల్లిని రక్షించడానికి పోతున్న విషయాన్ని ఇలా కార్యకర్తలు ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు గెలుపు ఓటమిలు కొత్త కాదు, అన్నింటినీ తెగించి కొట్టాడే తత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి రాజ్యం వెళ్తుంది, ఏ విధంగా మూర్ఖత్వ పాలన జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రకటించదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరి యొక్క నిర్ణయం మేరకు అందరి మధ్య చర్చించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాగంలో అనేక మంది అమర వీరులు ఇలా బలిదానాల వల్ల బలిదానం చేస్తే కేవలం ఒకటే కుటుంబం రాజ్యం వెళ్తున్నది, ఒకటే కుటుంబం విలాసాలకు తెలంగాణ తల్లిని, తెలంగాణ అమర వీరులు అవమానపరుస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తిస్తున్న తర్వాత ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఇలా కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ వివరిస్తుందో, అరాచక అభివృద్ధి పాలకు వ్యతిరేకంగా, ఈ మూర్ఖత్వ పాలకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అగచ్చుతమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా నాయకులు అందరూ ఆశీర్వాద పడి ఇదే పార్టీగా నడిపడుతున్నటువంటి భాగ్యలక్ష్మి దేవమ్మ యొక్క ఆశీర్వాదంతో అగచ్చుతమైన మహాపాదయాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించబడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలను కవర్చు వల్ల హుజూరాబాద్ లో యాత్ర ముగిస్తా అగచ్చు తొమ్మిద ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా, గడిల పాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అగచ్చు తొమ్మిద ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించబడుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ పవిత్రమైన దినం ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన రోజు ఈ దేశం నుంచి పారవుతున్న రోజు అగస్టు 9 ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఉద్యమాన్ని, ఆ నేపథ్యాన్ని స్ఫూర్తించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ తల్లిని ముడుతున్న కోసం, ఈ అభివృద్ధి ఆచార అగస్టు 9 భారతీయ జనతా పార్టీ ఆ రోజు మా పాదయాత్రను చేపట్టబోతున్నది. అక్కడ కార్యకర్తలందరూ కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక ఉత్సాహంగా ముందు వస్తున్నారు. తప్పకుండా పాదయాత్రను విజయవంతం చేస్తా ఈ గడిల పాలను, ఈ అరాచక పాలను, ఈ కుటుంబాలను అందమందిస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే కార్యకర్తలారా, అందరూ కష్టపడి పనిచేసాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున పార్టీ భారతీయ జనతా పార్టీ, విశ్వసిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అందుకే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి సంక్షేమ పథకాలను, కేంద్రం ఇచ్చే నిధులను గ్రామాల వారిగా, పోటీ బూట్ల వారిగా మనము ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది, వాస్తవాన్ని వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల్ల మీద కాషాయపు జెండాను రేపరేపు నాటించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుపడాలంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే అనేక మంది ఈ అద్భుత సన్నివేశాన్ని చూడడానికి ఇప్పటికే చాలా మంది అసలు భాష పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు కూడా, నిన్న కూడా మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్ర గారు నిన్ననే స్వర్గస్థులైనారు. ఈ కార్యాలయం నిర్మించింది వారే.
కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త, అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్ర రెడ్డి గారు. అలాంటి చాలా మంది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, ప్రజలకు న్యాయం జరగాలి. దానికోసం అనేక మంది అమరవీరులు నక్సల చేతిలో తీవ్రవాద చేతులు అసలు బాసారు, అనేక మంది ఆత్మహత్య చనిపోయారు. ఇప్పటికీ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ అద్భుత సన్నివేశాన్ని మేము కళ్ళారా చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఆ బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన భుజ స్కంధాల మీద వాళ్ళు ఉంచారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశ నెరవేర్చుదాం. ఆ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి చేద్దాం. ఎస్, 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో కొంతమంది అధికారులు పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వేధిస్తున్నారు, జీతం పంపుతున్నారు, నెలల పాటు జీతం పంపుతున్నారు, పేరు రాకుండా వేస్తున్నారు, కొంతమంది అధికారులు పెట్టుకున్నారు. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు కూడా సిద్ధమైన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే వందలాది మంది జైలుకుపోయారు. ఈ 2 సంవత్సరాలు బయటిస్తాం, తీస్తున్నాం. ఎమ్మెల్యేల చిట్టాలు మంత్రుల చిట్టాలను తీసి మాట్లాడి రాష్ట్ర కార్యకర్త సమావేశం తర్వాత పాదయాత్ర సందర్భంగా తప్పకుండా ఎమ్మెల్యేల మంత్రుల యొక్క అరాచకాలను అవినీతిని ఇలా నియోజకవర్గ వాళ్ళకి తప్పకుండా బహిర్గతం చేస్తాం, వాస్తవ విషయాలు వివరిద్దాం. తన అనుమానలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా అందరికి ముందుకు సాగా చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాడు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ధన్యవాదాలు సార్. మళ్ళీ 4 గంటలకు మీడియా వాళ్ళని పిలుస్తాం. దయచేసి మీరందరూ కూడా మేము తదుపరి కార్యక్రమం ముందుకు సాగించాలి. మీడియా పర్సన్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఓకే పర్ఫెక్ట్.